హాసా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు కనగిరి శాసనసభ్యులు, టీటీడీ పాలక మండలి సభ్యులు బుర్రా మధుసూన యాదవులు మంగళవారం సిఎస్పురం భైరవకోన క్షేత్రాన్ని సందర్శించారు. భైరవకోన క్షేత్రంలో మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు బుర్రా మధుసూదన్ యాదవులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పలు కార్యక్రమాలలో వారు పాల్గొని అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భైరవకోన పుణ్యక్షేత్ర అభివృద్ధి అనేది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ పరిధిలో ఉందని, ఆలయాన్ని పునర్నిర్మించాలన్నా అభివృద్ధి చేయాలన్నా ఆర్కియాలజీల అనుమతి పొందాల్సి ఉందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. భైరవకోన క్షేత్ర పరిధిలో భక్తులకు అవసరమయ్యే ఇతర సదుపాయాల అభివృద్ధికి, ఏర్పాటుకు తన వంతు కృషి అందిస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు ఇతర వైసీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా పూజల అనంతరం భైరవకోన క్షేత్రంలో మాగుంట శ్రీనివాసరెడ్డి మరియు శాసనసభ్యులు మధుసూదన్ యాదవులు మీడియాతో మాట్లాడిన మాటలను ఈ వీడియో ద్వారా తిలకించండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అంటే గెస్ట్ హౌస్లు అనేది అంటే పూర్తిగా కూడా ఇప్పుడు ప్రసాద్ స్వామి గారు కూడా కొన్ని రూములు, అతిథి రూములు అనేది కూడా పెట్టున్నారు. అదేవిధంగా సుబ్బారావు గారు కూడా అక్కడ కూడా ఏదో చేస్తున్నారు. అప్పుడు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా కొన్ని రూములు కూడా అవి కూడా తయారు చేయడం అనేది అంటే ఎవరన్నా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఏదో ఇక్కడ దర్శనం చేసుకోవటం, కొంతవరకు వాళ్ళు ఏదన్నా భోజన వసతి కార్యక్రమాల కొరకు వసతి దాని కొరకు ఉండే ఇక్కడ వసతులు అనేది కూడా రావడం కూడా జరిగినాయి. ఎందుకేమిటంటే ఇక్కడ పర్మనెంట్గా ఒక కాటేజెస్ అనేది ఎక్కువగా కూడా కట్టాలన్నా కూడా కొంత ఫారెస్ట్ వారిది పర్మిషన్స్ కావాలి. ఈ గుడిలో అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారి పర్మిషన్ లేదే ఇక్కడ ఆలయంలో మనం ఏం చేయగలిగింది, ఏం లేదు ఉండదు కూడా. అందువల్ల ఎటువంటి చేంజెస్ తీసుకుని రావాలన్నా కూడా చాలా ఆచితూచి చేయవలసిన పద్ధతుల్లో ఉంది కాబట్టి